हाई फ्रेंड्स, वेलकम टू भव्या वीडियो। मन बासमती राइस तो बिर्यानी ने तैयार चेसुकोवालो चूद्दा। मन कावाल्सिन इंग्रीडियंट्स रेंडु उल्लिपायलु, मूडु पच्चिमिर्ची, वाटिनी चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोवाली। चूस्तुन्नारु कदा, इला चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोवाली। इप्पुडु नेनु ओक बांडी तीसुकोनि स्टव ऑन चेसुकोनि अंदुलो 3 टेबल स्पून्स वरकु ऑयल नि वेस्तुन्नानु। इप्पुडु अंदुलोने ओक बिर्यानी आकु, ఒక దాల్చిన చెక్క, అందులోనే సజ్జీరా, బిర్యానీ ప్యాకెట్ అన్నమాట, బిర్యానీ ప్యాకెట్ వేస్తున్నాను। గొండి చూస్తున్నారు కదా, ఇంకో బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను। వేసుకొని ఇప్పుడు అందులోనే కొంచెం పుదీనా, అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఇంకా ఆనియన్స్ ని వేసుకోవాలి। ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు అందులోనే అల్లం పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి। నెక్స్ట్ వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి। వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ ని తీసుకుంటున్నాను। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో బాస్మతి ఆ గ్లాస్ 2 బాస్మతి రైస్ ని పోసుకొని ఇప్పుడు దాన్ని వాటర్ తో వాష్ చేస్తున్నాను। ఇప్పుడు నేను ఏ గ్లాస్ తో అయితే బాస్మతి రైస్ ని తీసుకున్నాను ఆ గ్లాస్ తోనే ఒక గ్లాస్ ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ ని తీసుకుంటున్నాను। 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి। ఏ గ్లాస్ తో రైస్ తీసుకుంటే ఆ గ్లాస్ తోనే వాటర్ తీసుకోవాలి। ఇప్పుడు ఆ వాటర్ ని నేను ఇది మనం బిర్యానీ ఆకు ఇంకా అవి మొత్తం వేసుకున్నాం కదా దాంట్లో ఆ వాటర్ ని పోసుకుంటున్నాను। పోసుకొని ఇప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి దాన్ని కూడా వేసుకోవాలి। చూస్తున్నారు కదా, అది మొత్తం వేసేసాలి। ఇప్పుడు దాన్ని మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు అందులోనే కొబ్బరి పొడి వేసుకోవాలి। ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలాని వేసుకోవాలి।
ఇప్పుడు దాంట్లోనే మనకి బిర్యానీ ప్యాకెట్లో ఫుడ్ కలర్ వస్తుంది కదండి, దాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా అలా బాయిల్ అవుతుంది. ఇప్పుడు దాని మీద క్యాప్ పెట్టుకొని కొద్దిసేపు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు అలా ఉంచుకోవాలి. నెక్స్ట్ ఈ టెక్స్చర్లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే మన టేస్టీ టేస్టీ బాస్మతి బిర్యానీ రెడీ. చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిలాడుతుందో. అంతే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ నోటిఫికేషన్స్.